హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్తే, నా పేరు రాజేశ్వరి, TV27 కృష్ణా జిల్లా గుడివాడ. కోవిడ్ పేషెంట్ దగ్గర అధిక ఫీజు వసూలు చేయటమే కాకుండా ఫీజు కట్టకపోతే లారీని కూడా హాస్పిటల్ వారు స్వాధీనం చేసుకున్న ఘటన గుడివాడలో గురువారం జరిగింది. విజిలెన్స్ సిఐ అశోక్, అడిషనల్ డిఎంహెచ్ఓ ఉషారాణి ఆధ్వర్యంలో గుడివాడ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ పి శివరాం ప్రసాద్ భార్య ధనలక్ష్మిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని విజిలెన్స్ సిఐ అశోక్ పేర్కొన్నారు. ధనలక్ష్మికి హాస్పిటల్ వారు 3 లక్షలు ఫీజు కట్టించుకొని ఇంకా 9 లక్షలు నగదు కట్టాలని చెప్పడంతో నేను అంత నగదు కట్టలేను అని లారీ డ్రైవర్ని హాస్పిటల్ వారికి చెప్పడంతో వారు లారీని తనఖా కింద పెట్టుకోవడంతో శివరామ ప్రసాద్ విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేయడంతో వారు హాస్పిటల్లో తనిఖీలలో ఈ విషయం నిజమని తేలడంతో పేషెంట్ని విజయవాడ హాస్పిటల్కి తరలించినట్లు సిఐ అశోక్ స్పష్టం చేశారు. దీంతో విజిలెన్స్ సిఐ అశోక్, అడిషనల్ డిఎంహెచ్ఓ ఉషారాణి కలిసి 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము, తదుపరి చర్యలు వారు తీసుకుంటారని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారికి, డిఎంహెచ్ఓ గారికి రాబడిన సమాచారం ప్రకారం గుడివాడలో హాస్పిటల్లో కంప్లైంట్ మీద, శ్రీనివాసరావు కంప్లైంట్ మీద రావడం జరిగింది. వాళ్ళ భార్యని లాస్ట్ మంత్ 29వ తారీఖు జాయిన్ చేశారంట. జాయిన్ చేసి అప్పట్లో 3 లక్షలు కట్టారు, ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంకో 9 లక్షలు 30 వేలు కట్టాలన్నారు. ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నా లారీ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారని కంప్లైంట్ ఇచ్చారు విజిలెన్స్ ఆఫీస్కి వచ్చి. దాని మీద ఎంక్వైరీ నిమిత్తం విజిలెన్స్ ఆఫీషియల్స్, డ్రగ్ వాళ్ళు, మేడం గారు, ఎస్ఎల్ డిఎంహెచ్ఓ గారు వచ్చి చెక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద చెక్ చేసి అన్నీ ప్రూవ్ అయింది కాబట్టి స్టేషన్లో గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన స్టేషన్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ కొంచెం గ్రూపులు ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఇది వాళ్ళ చెక్కులు నోట్లు తీసుకుని పేషెంట్ల దగ్గర తర్వాత డబ్బులు కట్టించుకుంటారని చెప్పారు. అటువంటి ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే, మాకైనా డ్రగ్స్ దృష్టికైనా, స్పెషల్ మెడికల్ వాళ్ళ దృష్టికైనా తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అంటే అయ్యాన ప్రూవ్ అయినాయి అంటారు? ఏం ప్రూవ్ అవ్వలేదు, అదేం ప్రూఫ్, ఇటువరకే పెడతాను. ఒక పేషెంట్ అటెండెంట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఇక్కడికి తనిఖీ నిమిత్తం వచ్చాము. హాస్పిటల్ యాజమాన్యం మీద తనిఖీకి అతను ఇచ్చిన స్టేట్మెంటు, అట్లానే లోపల ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి, అంటే కొన్ని నార్మ్స్ ఉన్నాయి కోవిడ్ ట్రీట్మెంట్కి ఎలాంటివి ఉండాలి, వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి అనే దాని మీద చెక్ చేసి దాని ఆధారంగా ఇక్కడ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కోవిడ్ ఇప్పుడు పేషెంట్లు జాయిన్ చేస్తారు, గుడివాడ సంబంధించి మాకు రావటం కంప్లైంట్ ఇదేనండి. ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్కి ఖచ్చితంగా ప్రతి ఒక్క హాస్పిటల్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు తర్వాత మనం అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. గవర్నమెంట్ నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయండి. జిఓఆర్టీ నెంబర్ 185 అని April 30, 2021 కొత్తగా ఇచ్చారు. అందులో మ్యాక్సిమం వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి రోజుకి 16 వేలు తీసుకోవాలని జీవార్థి. అది ఒక వారం క్రితం కూడా అన్ని పేపర్లలోనూ కూడా వచ్చింది ఆ జీవార్థి నెంబర్ ప్రకారం ఎవరు రోజుకి ఎంత తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తున్న యాజమాన్యం మీద ఎవరైనా మాకు కంప్లైంట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద విజిట్ చేసి యాక్షన్ తీసుకుంటాం.